హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుకి ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే మన మొబైల్లో ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్. సో ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్. చివరి వరకు చూస్తేనే ఇది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్. ఒకవేళ మనం ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు రాకపోతే, ఒకవేళ మనం దీనికి ఇన్ఎలిజిబుల్ అయితే మనం ఏ విధంగా ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు అనేది పొందాలనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే, మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ ఒకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్. తర్వాత ఇక్కడ సెర్చ్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు చెకింగ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి ఫ్రెండ్. ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఫస్ట్ చూడండి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ .ap.gov.in అనే వెబ్సైట్ ఫ్రెండ్. సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్. మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద ట్యాప్ చేసి డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు ఫ్రెండ్. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ ఉన్న లింక్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్. సో ట్యాప్ చేసినప్పుడు మనకు స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. చూపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి, దీన్ని జూమ్ చేస్తే మనకి ఇక్కడ వైఎస్ ఇక్కడ జూమ్ చేస్తే మనకి ఆరోగ్య రక్ష ఉంది. సో ఈ ఆరోగ్య రక్ష దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇలా చూపిస్తుంది. చూపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ క్లిక్ హియర్ టు ఎన్రోల్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆధార్ కార్డు అడుగుతుంది. సో ఇక్కడైతే మన ఆధార్ కార్డు అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్. సో నేనైతే నా ఆధార్ కార్డు అయితే ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్. సో ఇలాగా మనం ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో అని ఉంది కదా, ఈ గో అనే దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మన ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా మన మొబైల్కి అయితే లింకప్ అయి ఉండాలి ఫ్రెండ్. ఇలా లింకప్ అయితే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే ఇది మనం ఎలిజిబులా కాదనే విషయాన్ని అయితే ఇది చెక్ చేసి చూపెడుతుంది ఫ్రెండ్. ఇక్కడైతే చూడండి నా మొబైల్ నెంబర్ అయితే చూపిస్తుంది. సో ఇది నా మొబైల్ నెంబర్ కాబట్టి నేను అది కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ సెండ్ ఓటీపీ అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్. సో నా మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్. సో ఆ ఓటీపీని అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్. సో ఇలాగ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అని ఉంది చూడండి, ఇక్కడ వెరిఫై అనే దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్, సో ఇక్కడ నా ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకైతే ఇక్కడ చూపిస్తాయి ఫ్రెండ్. అలాగే మీకు కూడా మీ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూపిస్తాయి ఫ్రెండ్. సో వాటిలో ఎంతమంది అయితే దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారు అని కూడా చూపిస్తుంది ఫ్రెండ్. సో నా ఇక్కడ నాకైతే నా ఫ్యామిలీలో 5 అయితే ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్. ఒకవేళ ఏదైనా కారణం చేత వీళ్ళు చనిపోయినట్లయితే ఇక్కడ చూడండి రీజన్స్ ఫర్ డెలిషన్ అని ఉంది. సో దీని మీద ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఒకవేళ వాళ్ళు చనిపోయినట్లయితే ఇక్కడ చనిపోయారని మనం ఎంటర్ చేసినట్లయితే వాళ్ళ కార్డు అయితే క్యాన్సిల్ అయిపోతుంది ఫ్రెండ్, ఆరోగ్యశ్రీ కార్డు. అలాగే ఇక్కడ మెరిటల్ స్టేటస్ అని ఉంది. సో ఇక్కడ మెరిటల్ స్టేటస్ దగ్గర వాళ్ళకి మ్యారేజ్ అయిపోయిందని మనం చెప్పినట్లయితే వాళ్ళకి స్పెషల్ కార్డు అయితే వస్తుంది ఫ్రెండ్. అలాగే ఇక్కడ చూడండి డిలీట్ మెంబర్ అని ఉంది. ఇక్కడ డిలీట్ మెంబర్ దగ్గర మనం ప్రెస్ చేసినట్లయితే ఈ మెంబర్ అనేది మనం డిలీట్ చేయవచ్చు ఫ్రెండ్. ఇలాగా మనం దీంట్లోనే మనం ఎవరినైనా సపరేట్ చేయవచ్చు, అలాగే వాళ్ళ మెంబర్ యొక్క కార్డును అయితే మనం కూడా డిలీట్ చేయవచ్చు ఫ్రెండ్. ఈ విధంగానైతే మనం ఆరోగ్యశ్రీ కార్డు మనకు వస్తుందా లేదా, మనం ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్. ఒకవేళ మనకు ఆరోగ్యశ్రీ కార్డు అనేది లేకపోతే, అంటే ఏదైనా కారణం చేత మనం ఎలిజిబిలిటీ కాకపోయినట్లయితే, సో మనకైతే ఇంకొక ప్రాసెస్ అయితే ఉంది ఫ్రెండ్. అదేమిటంటే మనం పర్ మంత్ పర్ హెడ్కి, అంటే ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి 1200 చొప్పున మనం కట్టినట్లయితే వాళ్ళైతే ఒక కార్డు అయితే మనకి ఇస్తారు ఫ్రెండ్. దాన్ని అయితే మనం ఏదైనా హాస్పిటాలిటీకి సంబంధించి మనం ఆ కార్డు అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. అది కూడా పర్ హెడ్కి మనం 1200 రూపాయలు అయితే పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్. సో ఈ ఫ్యామిలీలో ఇద్దరు ఉన్నారనుకోండి, 1200 ఈక్వల్ టు 2400 రూపీస్ అయితే కట్టవలసి ఉంటుంది ఫ్రెండ్. సో ఇలా 2400 కట్టినట్లయితే మనకు ఆరోగ్యశ్రీ కార్డు అయితే వస్తుంది ఫ్రెండ్. సో ఈ కార్డు వచ్చిన తర్వాత ఈ కార్డు మనకు ఆరోగ్యశ్రీ కంటే కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే వాళ్ళైతే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్. సో అందుకనే ఈ కార్డు చాలా ముఖ్యమైనది ఫ్రెండ్. ఒకవేళ మనమైతే ఆరోగ్యశ్రీ కార్డు మనం ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ కార్డు కూడా కొన్ని హాస్పిటల్కి అయితే వర్తిస్తుంది ఫ్రెండ్. సో అలాగే ఒకవేళ మనం ఈ 1200 కట్టకపోయినట్లయితే, మనం ఈ కార్డుకి అయితే ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మనకు ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఫ్యామిలీ మొత్తానికి 5 లాక్స్ వరకు అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్.
అంటే సంవత్సరానికి మనం 5 లాక్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో 5 లాక్స్ దాటిపోయినట్లయితే మనం అయితే మనీ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్. అంటే మనం 5 లాక్స్ వరకు అయితే మనం అనారోగ్యానికి సంబంధించిన మనీ అయితే గవర్నమెంట్ అయితే పే చేస్తుంది ఫ్రెండ్. అది ఫ్యామిలీ మొత్తానికి ఈ 5 లాక్స్ అయితే పే చేస్తుంది ఫ్రెండ్. సో ఈ వీడియోలో మనం ఆరోగ్యశ్రీ కార్డుకి మనం ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్. సో ఈ వీడియో ఎంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.